పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు వాయిదా పడింది అందుకు కారణాలు ఏంటి మరి బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభించాలని అనుకుంటున్నారు జగన్ మీద యుద్ధానికి పవన్ ముహూర్తం ఖరారైందా వాచ్ ఇట్ ఏపీలో వైసీపీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ దిగిపోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా కోరుకుంటున్నారు ఈ విషయంలో ఆయన వివిధ సందర్భాల్లో చేసిన కామెంట్స్ బట్టి చూస్తే తన గెలుపు కంటే జగన్ ఓటమిని ఆయన ఎక్కువగా పట్టించుకున్నట్లుగా కనిపిస్తోంది ఈ విషయంలో శత్రులతో అయినా తాను కలుస్తానని పవన్ ఇటీవల తిరుపతిలో మీడియా ముందు సంచలన కామెంట్స్ చేశారు ఇక వైసీపీ మీద పోరాటానికి పవన్ మంచి ముహూర్తాన్ని వెతుక్కుంటున్నారు నిజానికి అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని అనుకున్నారు కానీ ఇది సరైన ముహూర్తం కాదని గుర్తించారు దానికి కారణం షెడ్యూల్ ప్రకారమే వైసీపీ ఎన్నికలకు వెళ్తుంది అన్న అంచనాలకు ఇప్పుడు జనసేనాని వచ్చింది అని అంటున్నారు పైగా ఇప్పుడు చేస్తే ఇంకా పూర్తిగా ఎన్నికల వేడి రాజుకోలేదని దాంతో సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు జనంలోకి వస్తే ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని పవన్ ఆలోచించారని చెబుతున్నారు ఈ క్రమంలో పవన్ చేసుకోవాల్సిన సినిమాలు కూడా ఉండడంతో వాటిని పూర్తి చేసి 2023 రెండవ అర్ధభాగం నుంచి జగన్ మీద నేరుగా యుద్ధానికి దిగిపోవాలని పవన్ భావిస్తున్నారు దాని బట్టి చూస్తే వచ్చే ఏడాది జూన్ నుంచి పవన్ బస్సు యాత్ర మొదలయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు మే నెల దాకా ఎండలు మండిస్తాయి కాబట్టి ఆ తర్వాత బస్సు యాత్ర పెట్టుకొని 6 నెలల పాటు ఏపీ అంతా తిరిగితే దాని ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని జనసేన భావిస్తోంది పైగా జనాలు అప్పుడు వైసీపీ గురించి ఏం చెప్పినా వింటారని వారి అసలైన మనోభావాలు కూడా అప్పుడే బయటపడతాయని జనసేన ఊహిస్తోందట మొత్తానికి జగన్ తో పవన్ కళ్యాణ్ యుద్ధం ఖాయం ఆయనని గద్దెదించాలనుకోవడం కూడా అంతే ఖాయం దానికి సరైన ముహూర్తం పెట్టుకునే పవన్ బస్సెక్కబోతున్నారు ఏపీ రాజకీయం మార్చే గేమ్ చేంజర్ గా పవన్ ఉంటారు అని విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ రోడ్డెక్కడానికి రెడీ అవుతున్నారు అన్ని అస్త్రశస్త్రాలు సమకూర్చుకుని వచ్చే ఏడాది జూన్ నుంచి రంగంలోకి దిగబోతున్నారన్నమాట పవన్ కళ్యాణ్ మరోవైపు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని పవన్ చెబుతున్నారు ఈ క్రమంలో టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని యోచనలో ఉన్నారు బీజేపీ టీడీపీతో కలవడానికి ఇష్టపడకపోతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు అయితే 2014 మాదిరిగా సీట్లు తీసుకోకుండా ఏకపక్షంగా టీడీపీకి మద్దతిచ్చే పరిస్థితి అయితే లేదని చెబుతున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ తాను ఆశించిన సీట్లు ఇవ్వకపోతే పవన్ ఒంటరిగా పోటీ చేసే యోచనలోనూ ఉన్నారని అంటున్నారు తద్వారా కాలం కలిసి వచ్చి సమీకరణాలన్నీ కలిసి వస్తే ప్రభుత్వ ఏర్పాట్లో కింగ్ మేకర్గా నిలవాలని ఆశిస్తున్నారు జనసేనాని